ఇందులో కొంత ప్రమాదకర తీగలవారు ఉన్నారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల ఫారెస్ట్. ఈ అమెజాన్ ఫారెస్ట్ ఆక్సిజన్ సరఫరాలో 20% అందించడంలో కీలక పాత్ర అని చెప్పచ్చు. అమెజాన్ అడవి దట్టమైన వృక్ష సంపద వలన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అందుకే అమెజాన్ అడవిని ప్రపంచపు ఊపిరితిత్తులుగా పిలుస్తారు. ఈ అమెజాన్ అడవి భూమి యొక్క ఉపరితలంలో 6% ఆక్రమించి ఉంటుంది. ఈ అమెజాన్ అడవి దక్షిణ అమెరికాలో ఉంది. ఇది దాదాపు 5.5 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది. అమెజాన్ అడవి యొక్క అత్యంత గొప్ప విషయం ఏమిటంటే ఈ అడవిలో దాదాపు 40,000 వృక్షజాతులు, 1,300 పక్షిజాతులు, 2,500 రకాల చేపలు, 430 ఉభయచర జీవులు, 390 సరీసృపాలు, ఇంకా 2.5 మిలియన్ల వివిధ రకాల కీటకాలు ఉన్నాయి. ఈ అమెజాన్ అడవిలో 500 వరకు ఒక రకమైన తెగలవారు జీవిస్తున్నారు. ఇందులో కొంత ప్రమాదకర తెగలవారు ఉన్నారు. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు లేవు. వారు నిరంతరం వేటను కొనసాగిస్తున్నారు. ఇక అమెజాన్ అడవులలో కొన్ని ప్రమాదకర జంతువులు, ఆనకొండలు, పింక్ డాల్ఫిన్లు, మాంసాన్ని తినే జంతువులు నివసిస్తున్నాయి. ఇకపోతే అమెజాన్ అడవి గుండా ప్రయాణించే నైలు నది ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన నది. అమెజాన్ అడవిలో వర్షం భూమిని తాకడానికి 10 నిమిషాలు పడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమెజాన్ అడవి ఎంత పెద్దదో. అమెజాన్ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ప్రపంచంలో ఔషధాలలో వాడే మెడిసిన్కు ముడి పదార్థాలు ఈ అడవుల నుండి లభిస్తున్నాయి. ఇక క్యాన్సర్కు, కణాలకు వ్యతిరేకంగా పనిచేసే 70% మొక్కలు అమెజాన్ అడవుల నుండి లభిస్తున్నాయి. ఈరోజు ప్రపంచం మొత్తం సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలన్నా అమెజాన్ అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.